नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज इक विवरालकु वेल्ते धान्यं कोनाल्सिन केंद्र प्रभुत्वं तेलंगाण राष्ट्रंपै विवक्ष चूस्तुंदनि मंत्री इंद्रकरण रेड्डी अन्नारु. निर्मल जिल्ला मुनिसिपल कार्यालयं वद्द चेपट्टिन रैतु धर्नालो मंत्री इंद्रकरण रेड्डी पाल्गोनि प्रसंगिंचारु. ओवैपु वरिधान्यं కొనమని కేంద్రం చెప్తూ ఉంటే స్థానిక బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు రైతు బంధు మరి మనకు అందిస్తున్నారంటే మనం రైతులందరూ కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రైతు సోదరులందరూ బ్యాంకుకి రావాల్సి కోరుకుంటున్నాం. రాష్ట్రమంతట కూడా 119 నియోజకవర్గంలోనూ గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు నిన్ననే కేటీఆర్ గారు కూడా కలిశారు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని కలెక్టరేట్లో ఉన్నారా ధర్నా జరగాలి. రైతుల పక్షాన రెండవ పంట వండించే వరిధాన్యమే కొనబోము అని చెప్పి ఏదైతే చాలా మంది మనం చెప్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మనం చెప్తున్నాము. వాళ్ళేవు బీజేపీ ఉన్నటువంటి కొంతమంది నాయకులు రెండో పంట వర్షాకాలం పంట అన్ని కూడా కొనాలి ఒక గింజ లేకుండా అని వాళ్ళు అంటున్నారు. మేమో కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఉత్తరాలు పంపించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాకంటే మొదలు మాట్లాడే మిత్రులు చెప్పారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా కరువులు కానీ వరదలు కానీ పంటలు పెడిపోతే అక్కడ సమతుల్యం పాటించడానికి ఏ పంట వాళ్ళు తింటారో దాన్ని అక్కడ పంపడానికి కొరకు మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి అది పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మరి కరువు కాటకాల వచ్చినప్పుడు ఇంత పెద్ద చెరాబకు ఎవరు తరిగి పంపాలి ఎవరి అధ్యక్షత ఉంది ఎవరి ఆధీనంలో అలాగే నిర్మల్ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ధర్నా ప్రాంగణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎడ్లబండిపై వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి పనులతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసిబి చైర్మన్ కోరాకుల నాగభూషణం, మేయర్ పునకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సుడా చైర్మన్ విజయ్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలు కనిపెట్టుకుంటున్నాం. మన రైతుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచించకుండా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం. పంజాబ్ ఉంది, పంజాబ్లో రెండు పంటలు పండిస్తారు, గోధుమలు పండిస్తారు, వరి పండిస్తారు. అక్కడ ఒక్క గింజ కూడా రైతు ప్రైవేట్ ఒప్పుకోడు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మన ఏ పంజాబ్ ఇది భారతదేశంలోనే ఉంది, వాళ్ళ ఒడ్లేమో మొత్తం కొంటావు. ఇదే భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న మా రైతాంగం వాళ్ళ ఒడ్లు కొట్టడానికి మాత్రం కిరికిర్లు పెడతాం. ఎందుకు అని అంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. మనకు ఎన్నిపోయిన మన రైతులని గోల్మాల్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు గురియ్యాలని చెప్పే ఆలోచనతో ఈ చేశారు తప్పే వేరే లేదు. కేంద్రంలో ఉన్న మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు వెళ్ళి అయ్యా ఇగో ఇది నా ఒడ్లు ఇది పండుతున్నాయి వానాకాలం, ఆల్రెడీ కోతలకు వస్తే నవంబర్ నుంచి కోతలు స్టార్ట్ అయితే నువ్వు మా ఇంటి తీసుకుంటావని చెప్పు. రెండు నెలల క్రితం అడిగి వచ్చింది తెలంగాణ రైతుల్ని రోడ్డు పాలు చేయాలని ఏమైతే కలవ కంటున్నాయో ఆ కలవల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కంకణం కట్టుకొని రైతుల పక్షాన పోరాటం చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రతి గింజని కొంటామని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన విధంగా ప్రతి గింజని కొనే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నకు మద్దతుగా కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వరి పంట అధికంగా దిగుబడి వచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నాయకులు వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కుర్చీలలో అందరూ కూర్చోవాలి ఎవరు దయచేసి ఈ మహాకర్ణ కార్యక్రమానికి ప్రతి ఒక్క గింజ మీరు ఖరీ చేయాలి మీరు ఎందుకు దయచేసి అందరూ వెనుకడుపులు అందరూ కూడా ఉన్నారు ఎందుకు నువ్వు పంజాబ్ చేస్తా ఉన్నావు నేను పోటీగా నిరసించేదానికి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానానికి అనుగుణంగా మేము పండించే యొక్క రైతులను ఒట్టు వ్యాసంగి పొట్ట గాని ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా మేము కొనవని చెప్పే పరిస్థితిలో ఈనాడు రాష్ట్రం యావత్తు కూడా బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ రాష్ట్రం యావత్తు ప్రజలుగా కొత్తది కొత్తగా జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు వేలాది మంది ప్రజలు వారికి సుస్వాగతం అదే విధంగా రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలం పరిధిలోని సాయిరాం తాండా వద్ద రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన వలస కూలీ మృతి చెందారు. జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. ట్రాక్టర్పై ఉన్న వ్యక్తి కర్రల కింద పడడంతో గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వరంగల్లో ధర్నా చేశారు. హన్మకొండ చౌరస్తా నుండి ఎడ్లబండ్లపై ర్యాలీగా బాలసముద్రంలోని జయశంకర్ స్మృతివనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. అనేక రంగాల ప్రముఖులందరూ కూడా ఈ రోజు యొక్క రైతు దర్శకు సంగీభావం ప్రకటించారు. అదే విధంగా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్న మాట నిజమే అవుతున్నది. బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. కొనవలసింది మీ ప్రభుత్వం, కేంద్రం ఉండడం మీ పార్టీ. అటువంటి నిరసన తెలియజేస్తూ మరి దొంగ నాటకాలు చేస్తున్న బీజేపీ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. సిగ్గు చెరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరం కాలం పాటు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారి పైన అక్రమ కేసు కుట్రలు కుతంత్రాలు లాఠీచార్జులు భాషలు ఈ తీరుగా అనేక అక్రమ కేసులు పాటించి దాన్ని నిర్వీర్యం చేయాలంటే దేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా పట్టుదలతోని ఉత్సాహంతోని ఐక్యతతోని కేంద్ర ప్రభుత్వానికి దిగొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. అందుకే ఈ రోజు కేవలం తెలంగాణ రైతాంగానికి కాదు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి
కేసీఆర్ గారు సంకల్పించింది కాబట్టి ఈ రోజు రైతాంగానికి అకాల వర్షానికి వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రభుత్వం చెల్లించాలని అనంతపురం సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఆయన మాట్లాడుతూ పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కూడేరు మండలానికి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, కరీం, ఈశ్వరప్ప, పెద్దన్న, చిదంబరమ్మ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు జూన్ జూలై నెలల్లో మంచి వర్షాలు రావడంతో రైతులు మళ్ళీ ఒకసారి అప్పులు చేసి తమ దగ్గరున్న చిన్న చిన్న ఆస్తులు కూడా బ్యాంకుల్లో ఇతర చోట్ల ఆయకం పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసినారు. కానీ సెప్టెంబర్ మొదటి నుంచి, దాదాపు 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒక్క వర్షం కూడా సెప్టెంబర్ నెలలో రాలా. దీనివల్ల సెప్టెంబర్లో ఏదైతే ఊడలు దిగి కాయలు బలపడాల్సిన టైంలో వర్షాలు లేకపోవడంతో మొత్తం పంట అంతా ఫెయిల్ అయింది. ఎక్కడైనా ఇట్లా అరాకురా వర్షం పడి లేదా ఎక్కడైనా డ్రిప్పులు ఇతరత్ర దానిలతో సాగు బోర్ల కింద సాగు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్టోబర్లో కురుస్తున్న వర్షాలతో పీకిన కట్టె కూడా మొత్తం ఎట్లయిపోతుందో మనం చూస్తున్నాం. బూడిద పట్టిపోయింది, అదేవిధంగా కొన్ని చోట్ల మొలకలు ఎత్తుతున్నాయి, మొత్తం పంట అంతా ఫెయిల్ అయింది. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే కనీసం అధికారులు కానీ వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ గ్రామాల్లోకి వచ్చి పొలాల్లో ఉండేటువంటి పరిస్థితిని చూసి కుడేరు మండలం కడదరకుంట గ్రామంలో సిపిఎం పార్టీగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు కలుపుకొని ఈ యొక్క పర్యటనలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా గత 3 రోజుల మంటి కూర్చున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం పండిన పంట కూడా ఏదో అరకో కొరకో ఈరోజు పండిందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క తుఫాను కారణంగా మొత్తం ఈ పంట కూడా ఏమాత్రం ఉపయోగాలు లేకోకుండా మొత్తం నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. దీంతోపాటు మేపు అనేది ఈరోజు పశువులకి మేపు దొరకడం చాలా కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో మేపు కోసమే కొంతమంది రైతులు వేరుశనగ పంటకు మీద ఆధారపడి ఈరోజు పశువులు పోషించుకోవడం జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. పేదవాడికి ధనవంతుడికి చట్టాలు అందరికీ సమానమని, చట్టాన్ని గౌరవించాలని జిల్లా న్యాయశాఖ అధికారి జగ్జీవన్ తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జడ్జి జయప్రసాద్, మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, మండల అధికారులు, ఉపాధ్యాయులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్ లో కూడా నిర్వహించడం జరుగుతున్నది. కానీ చాలా మంది వీటిని ఆశ్రయించట్లేదు అనిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఉన్నారు, అందరి చేతిలో కాంప్లైంట్స్ ఉన్నాయి కదా. ఎఫ్ఐఆర్ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రథమ నివేదిక. మనకు ఏదైనా జరిగినప్పటికీ కూడా మీరు ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడము, ఆ కాంప్లైంట్ మీరు ఫోన్ ద్వారా కూడా విద్యార్థులు రేపటి మేధావులు, మేధావుల చేతిలో దేశం ఉంటుంది, మేధావుల చేతిలో దేశం భద్రంగా ఉంటుంది. దేశం భద్రంగా ఉండాలి, దేశం బాగుండాలి అంటే ఏం చేయాలి, మీరందరూ మేధావులు నిలబడాలి విద్యార్థులందరూ. అవునా కాదు? ఇప్పుడు మిత్రుడు చెప్పాడు, సామ్రాడు అశోక్ చెప్పాడు, ఏం చెప్పాడు, ఏమి తీసుకుపోమని చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు మనం భయపడుతూ బతకడం ఎందుకు? ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం ఎందుకు? మనిషిగా బ్రతికే ప్రయత్నం చేయాలి మనం. ఎవరికి భయపడని అవసరం లేదు, ఎవరికి అవునా కదా? ఆర్టికల్ 39 ఏ ప్రకారం ఏం చెప్పాం, ఈ చట్టం వచ్చింది, ప్రజలందరికీ ఉచిత న్యాయం జరగాలి. డిఎల్ఎస్ ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో న్యాయ వ్యవస్థని ప్రజలకు తీసుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఒకళ్ళు కావాలి, మంచి ఇంజనీర్లు కావాలి, మంచి టీచర్లు కావాలి. సందర్భంగా ప్రతి గ్రామానికి చేరాలనే ఉద్దేశంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి గ్రామానికి చేరే ప్రయత్నం, ప్రతి విలేజర్కి చేరే ప్రయత్నంలో ఆ భాగంలో దేవాపూర్ గ్రామానికి రావాల్సి వచ్చింది. ఇక్కడున్న ప్రజలకి వివిధ చట్టాలపై అవగాహన కల్పించాము. అడ్వకేట్స్ సహకారంతో ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు పాల్గొన్నారు, ఎస్ఐ గారు పాల్గొన్నారు.
మంచి స్పందన ఇక్కడ గ్రామ ప్రజల్లో కనిపిస్తుంది. ఒక విషయం వాళ్ళు చెక్ డ్యామ్ విషయము మా దృష్టికి తీసుకొచ్చారు. చెక్ డ్యామ్ నుంచి కెనాల్ ఫెసిలిటీ ఇవ్వగలుగుతారా అనే ప్రాబ్లం మా దృష్టికి తీసుకొచ్చినారు. కలెక్టర్ గారికి ఆ విషయం తీసుకెళ్తామని హామీ ఇచ్చాము. లీగల్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. చెక్ డ్యామ్ నిర్మించిన ఆబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఆ లీగల్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గురించి వివరించడం జరిగింది. చట్టం దృష్టిలో వైలేషన్ కనబడితే రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆయన మండిపడ్డారు. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకాగ్రీవం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కుప్పం ప్రజలపై నమ్మకం ఉందని, నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది చంద్రబాబు అని లోకేష్ అన్నారు. మీ నాయకుడు లాగా దేశం దొబ్బి జైలుకోతే వెళ్ళట్లేదు కదా, మీలాగా లక్ష కోట్లు దొబ్బి నేనైతే జైలుకి వెళ్ళట్లేదు అన్న ధీమాతో ఈరోజు మీ ముందర నిలబడింది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పం ప్రజలు మనం చూసాం. 2019 ఎన్నికల ముందర జగన్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లా చెయ్యిపోయాడు తల్లి పెంచుతూ పోతారని, ఓ ఎంత పెద్ద మనుషురా అనుకున్నాం పెంచడమ్మా వాటర్ బాటలు అవునా కదా అమ్మా చింతపండు ధర పెరిగిందా తల్లి, చింతపండు ధర ఏమో నూనె ధర పెరిగిందా, గ్యాస్ ధర పెరిగిందా, ఇంటి ఛార్జీలు పెరిగినాయా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా, అన్ని పెంచుతూ పోతున్నాడు ఈయన. ఇంకా మనం చంద్రన్న సొంత డబ్బులతో ఎన్టీఆర్ సుజల పెడితే అది కూడా నీరు రాకుండా చేసింది అడుగుతున్నా. అభివృద్ధి చేసింది మేము, ఓట్ల ఓట్ల ఆడే హక్కు ఒక తెలుగుదేశం. కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతు మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చేస్తామని ఆమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో 20కి తక్కువ కాకుండా చెక్ డ్యాములను కట్టించినటువంటి ఘనత మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితియే కాదు తెలంగాణ రైతు సమితి అని కూడా గర్వంగా చెప్పేటువంటి రోజులు. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో 20కి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందరూ ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం అన్నం పెట్టేవాడికి సున్నం పెడుతుంది అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు జూపల్లి రమేష్, నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసే నిరసన అన్నం మీద, మరి రైతుల ధాన్యం కొనుగోలు మీద తెలంగాణలో మన అధికారంలో ఉండి కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ధర్నా చేయమని ఆదేశించారంటే కేంద్రం ఎంత నిరసన పాలన చేస్తుందో రైతుల మీద. కాబట్టి ఆ రకంగా అన్ని మండల కేంద్రాల్లో
నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేయాలని ముఖ్యమంత్రి గారు పిలిపివ్వటం, రైతులందరూ మరి ఇక్కడ రావటం, మరి రైతుకి ఎంత బాధ కలిగితే, ఎందుకంటే ఇప్పుడు పండించిన పంట రోడ్ల మీద ఉంటే మరి కొనడని కేంద్ర గవర్నమెంట్ ఆదేశం జారీ, దాని మీద ముఖ్యమంత్రి గారు రైతుల్ని మనందరం కదిలి మరి కేంద్ర గవర్నమెంట్ మీద ఉద్యమం చేయాలి. ఉద్యమం చేసి మన బతుకులు మన బతికించడానికి కాపాడుకోవడానికి మన కేంద్రంలో మరి ఉద్యమం చేయాలనే ఆలోచనలో రైతులందరూ మరి గుడ్డెక్కటం. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపారు. జూలూరుపాడు మండలం నల్లబండబోడు అనంతారం గ్రామానికి చెందిన గడ్డం రాజాలు, గడ్డం వేణు, మల్కం వీరభద్రం అనే ముగ్గురు వ్యక్తులు ఆటోలో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసి 66 కేజీల గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల సమయంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తనిఖీ చేయగా దాంట్లో 66 కేజీలు 35 ప్యాకెట్ల గాంజాని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టి అక్రమంగా తరలిస్తున్న గాంజాని తరలిస్తున్న వ్యక్తులు గడ్డం రాజాలు, మడక వీరభద్రము, గడ్డం వేణులపై ఈరోజు కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాను. అటు గాంజాయి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. గతంలో కూడా గడ్డం రాజాలనే వ్యక్తి ఈ మల్కంగిరి నుంచి ఈ గాంజా తీసుకొని వచ్చినప్పుడు కేసు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 5 లక్షల విలువైన కైనీ గుట్కాలను మానాపురం పోలీసులు పట్టుకున్నారు. బొబ్బిల్లు నుండి విజయనగరం తరలిస్తుండగా వీటిని పట్టుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు మానాపురం ఎస్ఐ భాగ్యం వెల్లడించారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నుండి మన విజయనగరం వైపు ఒక వెహికల్ వస్తుండగా మేము వెహికల్ చెకింగ్ చేసి దానిలో ఒక వెహికల్ 8939 TM 8942 అనే వెహికల్ నాపి దాన్ని చూడగా దాంట్లో కైనీ గుట్కాలు ఉన్నాయి, 6 కైనీ గుట్కాలు. అయితే దాన్ని లోపల పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనే వివరాలు అడగ డ్రైవర్ పేరు శ్రీను అని ఒకళ్ళ నుండి ఓనర్ రమేష్ అన్న ఓనర్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ విజయనగరం వెళ్తున్నానని చెప్పగా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కూడా చేస్తాం. యాసంగిలో వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా తలమడగలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మొట్టా కిరణ్, రైతు బంధు అధ్యక్షులు జీవన్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, గిరిజన నాయకులు మాధవ్, పీఎస్సీఎస్ చైర్మన్ వెల్వా శ్రీనివాసరెడ్డి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షుడు ఎం ప్రకాష్, మండల మహిళా అధ్యక్షులు రాంభాయ్, స్థానిక ఎంపీటీసీ జంటి ఉప సర్పంచ్ సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వైఖరి నిరసిస్తూ, ఎందుకంటే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి సత్తా కానీ లేదా వరి ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఎఫ్సిఐ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. మరి ఈరోజు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏమని చెప్తా ఉన్నాడంటే ఎఫ్సిఐ దగ్గర ఆహారం నిల్వలు, ముఖ్యంగా వరి నిల్వలు అనేవి పేర్కపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. మరి రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎంపీ గారు బండి సంజయ్ గారు మాట్లాడుతూ, మా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పండించిన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన రాష్ట్రంలోనే అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమము మరి ఒకటే పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమానికి
మన ఎస్ఎస్ఎల్ కార్యదర్శి మొట్టె కిరణ్ గారు, అదేవిధంగా మన జిల్లా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి మన పిఎస్ఏ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సర్పంచ్ మహేందర్ గారు, నరసింహు గారు, రాంబాయి మేడం, సునీత, మరిగా టైం ఇక లేదు, మరి క్షమించండి అందరికీ. ఏదైతే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బొర్రా రాధిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో మాయలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతన పార్టీ బాలకోటేశ్వరరావు పాల్గొని బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ రోజున కొండపల్లి 20 సంవత్సరాల నాడు మెయిన్ బజార్ ఎలా ఉందో ఈరోజు కూడా పెద్ద మార్పేం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ మనం కొండపల్లి నుంచి ఏలపూలకి వెళ్ళే రోడ్లో కానీ ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అట్లాగే ఫిల్టర్ వాటర్ అనేది ఇంటింటికి కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. సిమెంట్ రోడ్లు వేస్తుంది, ఎక్కడా కూడా కనెక్టివిటీ కరెక్ట్గా లేదు. మరి అట్లాగే కొన్ని రోడ్లు అసంపూర్తిగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి కిల్లా రోడ్లు కానీ అదే రకంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కొండపల్లి మీద దృష్టి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ శాతవాహన ఎక్స్ప్రెస్ ఆగే విషయం కానీ, శాటిలైట్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కానీ ఇవాళ సరైన ప్రణాళికలు లేకపోవడం, ఇక్కడ ప్రాతినిధ్యం వహించేవారు శ్రద్ధ చూపకపోవడం కూడా ఈరోజు ఇక్కడ స్టేషన్ కింద అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొండపల్లి రైల్వే స్టేషన్ విషయంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి, బోర్డు దృష్టికి 2 నెలల క్రితం మేము అందరం దాన్ని తీసుకెళ్ళటం. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లపోతు బ్రహ్మాజీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 6వ వార్డు పరిధిలో ఉన్న ఓటర్లతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. కానీ మీకు పెద్ద తరాలు తెలుసు, కొత్త తరాలు ఏం ఇప్పుడు వస్తుంది. కొండపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో నేను పల్లపోటు బ్రహ్మాజీ 6వ డివిజన్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కేవలం నేను చెప్పేది ఏంటంటే, గత 2.5 సంవత్సరాల్లో వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొండపల్లిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు పథకం ద్వారా కానీ, మున్సిపల్ ఫండ్స్ కానీ దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టి డ్రైన్లు, సీసీ రోడ్లు వేయడం జరిగింది. 2 కోట్లు, దాదాపు 2.5 కోట్లతో హై స్కూల్, బాయ్స్ హై స్కూలు, బీసీ హాస్టలు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు, కొత్తగేట్లో స్కూలు, 5 స్కూల్ని, గర్ల్స్ హై స్కూల్ని 2.5 కోట్లు పెట్టి బాగు చేయడం జరిగింది. ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది, టాయిలెట్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, హై స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, అలాగే అదనపు తరగతుల కోసం కేవలం బాయ్స్ హై స్కూల్ ఎక్కడానికి 40 లక్షల రూపాయల ఫండ్తో డెవలప్మెంట్ జరుగుతుంది. యుఎస్ఏ హాస్పిటల్ ఎన్ని కంపెనీలు ఉన్నా సరే, ఒక వీటి బేస్ ప్లాంట్ కానీ ఉండి ఐడియా ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నా సరే, ఇన్నాళ్ళ నుంచి మనకి యుఎస్ఏ హాస్పిటల్కి ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఎమ్మెల్యే గారి చొరవతో 45 లక్షల రూపాయలు పెట్టి ఈఎస్ఏ హాస్పిటల్ కట్టడం జరిగింది. డెవలప్మెంట్ పరంగా చూస్తే బరియల్ గ్రౌండ్స్ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, అలా ప్రతిదీ ప్రతి దాంట్లో ఒక టేక్ కేర్ తీసుకొని 3200 పైన.